హాయ్ రాజ్ గారు. హలో అండి. సో ఈ రోజు వంటలు చేయడానికి రెడీయా మీరు? రెడీ. అయితే గుమగుమలు స్టార్ట్ చేద్దాం. ఓకే. ఈ రోజు గుమగుమల్లో ఒక మంచి రైస్ ఐటమ్ ఏదైనా చేయండి రాజ్ గారు. తినేయాలనుంది నాకు. రైస్ ఐటమ్? ఓకే. అంటే చాలా వరకు రైస్ ఐటమ్ మనం చూపించాం డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్ లో. ఓకే. జస్ట్ ఈజీగా ఇలా చేసుకునే అలాగే మెయిన్ టైం గుమగుమలు ఆడుతూ వచ్చే ఒక రైస్ ఐటమ్ నేను చెప్తాను. ఏంటది? డ్రై ఫ్రూట్స్ కొబ్బరి అన్నం. వావ్, కొబ్బరి అంటే అంటే మనకి కమ్మ కమ్మగా ఉంటుంది. ఉంటుంది, అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా వస్తాయి. కొంచెం హెల్దీ కూడా, ఈజీగా చేసుకోవచ్చు. ఈజీగా కూడా చేసుకోవచ్చు. బాగుంది కాంబినేషన్, చాలా బాగుంది రాజు గారు. సో ఇంకా లేట్ చేయకుండా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. డ్రై ఫ్రూట్స్ కొబ్బరి అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బాస్మతి బియ్యం 1 కప్పు, తరిగిన డ్రై ఫ్రూట్స్ 1/2 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, జీలకర్ర 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టీ స్పూన్, తరిగిన క్యాప్సికం 1, కొత్తిమీర కొద్దిగా, దానిమ్మ గింజలు కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, పుదీనా కొద్దిగా. ఓకే, కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేసేద్దాం రాజు గారు. స్టార్ట్ చేద్దాం. ఓకే. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్, సో డ్రై ఫ్రూట్స్ అన్నాను కదండి. సో ముందుగా కొద్దిగా నూనె వేసేసి దీంట్లో డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కన పెట్టేస్తాం. సో వేయించడం వల్ల ఏంటంటే మనకు కొంచెం టేస్ట్ అనేది కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. సో బేసికలీ ఇలాంటి రెసిపీస్ ఘీతో చేసుకుంటూ ఉంటారు కదా, కావాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు. వేసుకోవచ్చు. సో కొంచెం బటర్ వేస్ట్ చేసుకున్నా వెన్నతో కూడా బాగుంటుంది. మరి ఎక్కువ కమ్మకమ్మగా అయిపోతుంది అనిపిస్తే ఆయిల్తో, అంటే ఇక్కడ కొబ్బరి కొంచెం కమ్మగా వస్తుంది కదా. అవును. సో కాబట్టి నేను కొంచెం నెయ్యి అవాయిడ్ చేసేసి ఆయిల్ తోనే చేస్తున్నాను. సో డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ మరి ఆ కమ్మదనం ఎక్కువైపోతే కూడా మనం ఎక్కువ క్వాంటిటీలో తీసుకోలేము. అవును. ఓకే. పెద్ద స్పూన్ ఇస్తారా? డ్రై ఫ్రూట్స్ ఎంత టేస్టీగా ఉంటాయో అంత ఫాస్ట్ గా వేగిపోతాయి చక్కగా. ఎస్. సో వేయించేటప్పుడు వాటి మీదనే దృష్టి పెట్టుకొని నిలబడుకొని ఉండాలి. సో కొంచెం ఒక్క నిమిషం ఎవరో ఒకరు వచ్చారు బయటకు అని వెళ్ళొచ్చే లోపు అసలు ఇవి మాడి నల్లగా అయిపోయి ఉంటాయి. ఆ తర్వాత అవి వాడడానికి కూడా బాగోదు యాక్చువల్లీ. ఇంకా చచ్చినట్టు అవి పడేసి వేరేవి వాడాలి. సో అంత కష్టం ఎందుకు, నించుని దాని ముందు చేసుకుంటే మేలు. ఇప్పుడు జీలకర్ర. జీలకర్ర. సో కావాల్సితే కొంచెం మసాలా టేస్ట్ లో కావాలనుకుంటే కొంచెం షాజీరా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, అది కూడా బాగుంటుంది. సో జీలకర్ర వేగిన తర్వాత క్యాప్సికం ముక్కలు. ఓకే. సో లైట్ గా అంటే మనకి ఎక్కువగా స్పైసీగా లేకుండా కొంచెం ఈ క్యాప్సికం తో ఏంటంటే కొంచెం లైట్ గా ఉంటుంది ఆ ఘాట్ అనేది, అదొకటి బాగా సరిపోతుంది దీంట్లోకి. ఓకే. సో ఇది కొంచెం మనకు ఈ క్యాప్సికం ముక్కలు వేగాలండి. ఓకే. సో క్యాప్సికం పచ్చివే తీసుకున్నాం కాబట్టి కొంచెం వేగాలి. ఆ లోపు ఒక చిక్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. నెయిల్ పాలిష్లు చాలా కొనుక్కున్న తర్వాత వాటిని ఎలా స్టోర్ చేయాలో తెలియక అలాగే ఉంచేస్తూ ఉంటాం. కొద్ది రోజుల తర్వాత చూస్తే అవి గడ్డ కట్టేసి వాడుకోవడానికి కష్టంగా ఉంటుంది. ఇలాంటప్పుడు నెయిల్ పాలిష్లు కొన్న వెంటనే కనుక ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్లయితే చాలా రోజులు నిల్వ ఉంటాయి, బాగా వాడుకోవచ్చు. చిట్కా చూసారు కదా. సో ఇక్కడ క్యాప్సికం కూడా వేగిపోయింది రాజు గారు. నెక్స్ట్ పచ్చి కొబ్బరి తురుమ. సో ఇది కొంచెం ఎక్కువ క్వాంటిటీని యాడ్ చేసుకుందాం. అలాగే ఉప్పు, రైస్కి సరిపడా ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి. సో పచ్చి కొబ్బరి అంతా కొంచెం వేయించేసుకోవాలి. కొంచెం వేగితే సరిపోతుంది, మరి ఎక్కువ వేగితే కూడా మనకు అంత బాగుండదు. కొంచెం ఆ పచ్చదనం తెలుస్తూ ఉంటేనే బాగుంటుంది. సో దీంట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్ అండి. ఇదంతా కూడా బాగా కలిపేసుకోవాలి. ఇది బాక్స్ లో పెట్టుకెళ్ళడం అంటే నాకు తెలిసి కొంచెం రిస్కి. మధ్యాహ్నానికి కాస్త అవి స్మెల్ వచ్చేస్తుంది కదా, పచ్చి కొబ్బరి యాడ్ చేసుకుంటే. మనం కొబ్బరి ఉంటే ఎక్కువ ఏం కాదండి. సో నెక్స్ట్ మనం ముందుగా వేయించి పెట్టేసుకున్న డ్రై ఫ్రూట్స్. వావ్, దీంతోనే మొత్తం డిష్కి ఒక మంచి లుక్ వచ్చేసింది. కొద్దిగా పుదీనా. పుదీనా ఫ్లేవర్ బాగుంటుంది రాజు గారు, దీంట్లో బాగుంటుంది. కొత్తిమీర పుదీనా రెండు యాడ్ చేస్తున్నాను. కొద్దిగా పెప్పర్ కూడా యాడ్ చేస్తున్నానండి, బాగుంటుంది. పండగలు అలాంటి టైంలో ఇంకా బాగుంటుంది కదా ఈ డిష్. ఇలాంటి ప్లాన్ చేసుకోవచ్చు, నైవేద్యం పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది యాక్చువల్లీ. ఎస్. ఓకే. సో రెడీ అయిపోయిందండి. ఓకే, సూపర్. చూడడానికి చాలా బాగుంది. సర్వ్ చేసేద్దాం.
మెయిన్ గా ఏంటంటే మనం కొబ్బరి ఎక్కువగా వేగనివ్వకూడదు సో ఆ పచ్చి పచ్చదనం తెలుస్తూ ఉంటుంది కొంచెం బాగుంటుంది సో ఫైనల్ గా దానిమ్మ గింజల చాలా బాగుంటుందా మధ్య మధ్యలో తగులుతుంటే చాలా బాగుంటుంది అంటే ఇక్కడ డ్రై ఫ్రూట్స్ చేశాం కదండి ఓకే చూడడానికి కూడా చాలా కలర్ఫుల్ గా ఉంది రాజు గారు yes ఇంకా కాంబినేషన్స్ ఏమ అక్కర్లేదు కదా ఏమీ అక్కర్లేదు అలాగే తీసేసుకోవచ్చు yes పుతంగా ఉంది అసలు చూడడానికి అయితే చాలా కలర్ఫుల్ పైన కొంచెం అలా నెయ్యి చల్లుకుంటే సరిపోతుంది వావ్ నోరు ఊరిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది అనుకుంటా టేస్ట్ చూసేద్దాం బట్ అంతకన్నా ముందు దీని తయారీ విధానం మరోసారి చూసేద్దాం డ్రై ఫ్రూట్స్ కొబ్బరి అన్నం తయారు చేసుకునే విధానం ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి పొడిపొడిలాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి ఒక పాన్ లో నూనె వేసి తరిగిన డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి పక్కన ఉంచాలి అదే పాన్ లో జీలకర్ర క్యాప్సికం ముక్కలు వేసి వేయించాలి దీనిలో పచ్చి కొబ్బరి తురుము వేసి వేగాక ఉప్పు మిరియాల పొడి అన్నం వేసి బాగా కలిపి వేగనివ్వాలి ఆ తర్వాత వేయించిన డ్రై ఫ్రూట్ పుదీనా కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి ఆపై దానిమ్మ గింజలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే డ్రై ఫ్రూట్స్ కొబ్బరి అన్నం రెడీ ఓకే తయారీ విధానం చూసారు కదా ఇప్పుడు టేస్ట్ చూసేద్దాం చూడడానికి ఎంత బాగుందో టెంప్టింగ్ గా ఉంది టెంప్టింగ్ గా ఉంది ఆ డ్రై ఫ్రూట్స్ దానిమ్మ గింజలు ఎక్కువ స్పైసీనెస్ ని అంటే హడావిడి వంటల్ని ఇష్టపడని వాళ్ళు దీన్ని ట్రై చేయొచ్చు జస్ట్ సింపుల్ గా అలా పోప్తో దీన్ని సరిపెట్టేసేయొచ్చు చాలా బాగుంది రాజు గారు అంటే సింపుల్ అనలేం దీన్ని ఎందుకంటే చాలా టేస్టీగా ఉంది యాక్చువల్లీ yes. ఎస్పెషల్లీ నేను చెప్పినట్టు పండుగ టైములో అలా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది yes దేవుడికి నైవేద్యంలో పెట్టేసుకుని మనం హ్యాపీగా తినేయొచ్చు సో దీంట్లో డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా వేసుకున్నా అంటే కొంచెం ఉపవాసాలు ఉన్నా కొంచెం హెల్త్ పరంగా కూడా బాగుంటుంది వెరీ నైస్ దానిమ్మ గింజలు వేసారు కదా ఆ కాంబినేషన్ కూడా చాలా బాగుంది చాలా బాగుందండి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు మీకోసం ఒక చిట్కా మీకోసం మరో చిట్కా ఒక్కసారి డీప్ ఫ్రైల్ చేసుకునేటప్పుడు బాండల్ను నూనె వేసి కాగిస్తూ ఉంటే పొంగిపోతూ ఉంటుంది ఇలాంటప్పుడు పొంగకుండా ఉండాలంటే చింతపండు ఉండలుగా చేసి అందులో వేసినట్లయితే నూనె పొంగకుండా ఉంటుంది